బాబు ఆయుధమే జగన్ అస్త్రమైంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈసారి ఎన్నికలు ముందే రావచ్చనే సంకేతాలు కేంద్రం నుండి స్పష్టంగా వెలువడుతున్నాయి. ఇందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, టీడీపీలు సర్వేలు చేయించి వారి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు పనితీరును అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఏపీ విషయానికి వస్తే అధికార తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్న విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న అన్లిమిటెడ్ హామీలను ఓసారి గుర్తు చేసుకుంటే ఎవరైనా అవుననే చెబుతారు. అప్పుడు ప్రకటించిన మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో అమలు జరిగిన వాటిలో కేవలం పెన్షన్ మాత్రమే అని చెప్పాలి. ఇక రుణమాఫీపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నా అమలు అసంపూర్తిగా జరిగిందని రాయలసీమలో ఏ ఒక్క రైతును అడిగినా చెప్తారు. ఇక్కడ రాయలసీమ అని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే రుణమాఫీలు కూడా రాయలసీమేతర ప్రాంతం వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు కారణాలు ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మహిళలకు సెల్ ఫోన్లు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, నిరుద్యోగులకు భృతి ఉద్యోగాలు, సంవత్సరానికి ఓసారి డిఎస్సి, పేదలందరికీ గృహ నిర్మాణాలు, ఎన్టీఆర్ సుజల స్రవంతి, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోనంతగా హామీలు గుప్పించారు చంద్రబాబు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రకటించిన హామీల మేనిఫెస్టో ఇప్పుడు టీడీపీ అఫీషియల్ వెబ్సైట్లో నుండి కూడా తీసేశారు. దీంతో ప్రస్తుతం ప్రజా సంకల్ప పాదయాత్రను కొనసాగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఆయుధంగా వాడిన అన్లిమిటెడ్ హామీల మేనిఫెస్టోను అస్త్రంగా వాడుకుంటున్నారు. టీడీపీ మేనిఫెస్టోను చదివి ఇందులో ఏ ఒక్కటైనా అమలు చేశారా అంటూ పాదయాత్రలో అడుగుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటిదాకా పాదయాత్ర రాయలసీమ జిల్లాలోనే కొనసాగుతోంది. ఇప్పటికైతే ఎక్కడా కూడా చంద్రబాబు ప్రకటించిన హామీలు అమలు కాలేదని చెబుతున్నారు ప్రజలు. ఇలా చంద్రబాబు హామీల వైఫల్యాలను వివరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వైసీపీ అధికారంలో వస్తే అమలు చేయబోయే నవరత్నాల పథకాలను చెప్పుకుంటూ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మరి గత ఎన్నికల్లో నెగ్గేందుకు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఇప్పుడు జగన్ అస్త్రంగా మారడం వల్ల వచ్చే ఎన్నికల్లోనైనా ప్రజల తీర్పు మారుతుందో లేదో చూడాలి.